नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అందరికీ. సో ఇప్పుడు మనము 7వ స్కందము 8వ అధ్యాయం మొదలు పెట్టుకోబోతున్నాము. 7వ అధ్యాయం మొత్తం కూడా ప్రహ్లాదుడు తను నారదుడి ద్వారా తన తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు తెలుసుకున్నటువంటి అన్ని విషయాల్ని తెలియచేశారు. సారాంశం ఏమిటి అని అంటే, భక్తిలో పురోగమించాలి, భక్తిలో పురోగమించడం కోసం ఒక గురువుని ఆశ్రయించాలి, భజన క్రియ అనేటువంటిది స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత మనలో ఉన్నటువంటి అనర్థాలన్నింటినీ కోల్పోతే అప్పుడు మనము భావస్థాయికి ప్రేమస్థాయికి వెళ్ళగలుగుతాము. అది చాలా ఇంపార్టెంట్. సో అసురులైనటువంటి అందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటే, ఇంద్రియ భోగంలో ఉన్నారు, భౌతికమైనటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ భౌతికమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాలు. ఈ శరీరమే శాశ్వతం కానప్పుడు ఈ శరీరానికి సంబంధించినటువంటి ఏ ఇతర లౌకికమైనటువంటి పని కానీ లేకపోతే ఆస్తి కానీ ఏదైనా సరే శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. చివరికి బంధాలతో సహా కాబట్టి అశాశ్వతమైనటువంటి వాటి కోసం వృధాగా శ్రమ పడకుండగా, మనం ఒకవేళ శ్రమ అంటూ పడితే ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి కోసం శ్రమ పడాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అందుకు మనము భక్తి యోగంలో ఉండాలి. అందుకని మనందరికీ కూడా చివరిగా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు, అందరూ భక్తిని ఆరంభించండి, భక్తి తప్ప వేరే ఏదీ కూడా మన ఆత్మని ఉద్ధరించేది కాదు అనేది మనకి ఇంతకు ముందు అధ్యాయంలో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇదంతా కూడా ప్రహ్లాదులు తన సోదరులు, తన అసుర సోదరులు అంటే అసుర బాలులు, తన తోటి విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఎప్పుడు తెలియజేశాడు? షండామర్కులు స్కూల్లో లేనటువంటి సమయంలో, బ్రేక్ ఇచ్చిన సమయంలో, లంచ్ బ్రేకు తర్వాత ఆడుకోవడానికి బ్రేకు ఇచ్చినప్పుడు ఆడుకోకుండా ఈ పనులు చేస్తున్నారు ప్రహ్లాదులు. అక్కడ ఉన్నటువంటి అసుర బాలులందరినీ కూడా వైష్ణవులుగా మార్చేశారు. అందరూ కూడా చూడండి, వెనకాల అందరూ కూడా చక్కగా కీర్తన చేస్తూ, భజన చేస్తూ, నృత్యం చేస్తున్నారు. సో ఈ విధంగా అందరినీ కూడా భక్తులుగా మార్చేశారు భక్త ప్రహ్లాదులు. ఇది ఒక వైష్ణవుడు చేసేటువంటి పని. ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు అధ్యాయంలో మనం చూద్దాం. సో ముందుగా మనకి ఈ అధ్యాయంలో ఏముంది అనేటువంటి విషయం సమ్మరీ ఇచ్చారు. నేను ఒక్కసారి సమ్మరీ చదువుతాను, ఆ తర్వాత మనము శ్లోకంలోకి వెళ్దాం. నృసింహదేవుడు దానవరాజును దునుమాడుట అనేటువంటిది ఈ అధ్యాయం పేరు. హిరణ్యకశిపుడు తన పుత్రుడైనటువంటి ప్రహ్లాదుని చంప సిద్ధపడినను దేవదేవుడు నరహరి రూపమున ఆవిర్భవించి ఆ దానవుని దునుమాడినటువంటి వైనము ఈ అధ్యాయమున వివరించబడినది. భక్త ప్రహ్లాదుని ఉపదేశములను అనుసరించి దానవబాలులందరూ విష్ణు భగవానుని యడ అనురక్తులై ఆ అనురక్తి వృద్ధి అయినంతటా వారి గురువులకు షండామర్కులు ఆ బాలకులకు కూడా భక్తులగుదురేమో అని భయపడి నిస్సహాయ స్థితిలో హిరణ్యకశిపుని చెంతకు చేరి ప్రహ్లాదుని ఉపదేశ ప్రభావమును వివరించి చెప్పిరి. అది వినినంతటా ఆ దానవుడు తన పుత్రుడగు ప్రహ్లాదుని వధింప సంకల్పించను. అతడు ఎంత క్రుద్ధుడయ్యనగా ప్రహ్లాదుడు కాళ్లపై పడి శాంతింపజేయుటకు ఎంత నచ్చ చెప్పినను కృతకృత్యుడు కాజాలలేకపోయాను. హిరణ్యకశిపుడు తానే భగవంతుని కన్నను గొప్పయని ప్రకటించుకొనగా భక్త ప్రహ్లాదుడు ఆ అసురునితో పంతమాడెను. అతడు భగవంతుడు కాజాలడని పలికి దేవదేవుని కీర్తింప మొదలెడెను. దేవదేవుడు సర్వవ్యాపీయు సమస్తమయు అతని ఆధీనములోనే ఉన్నదనియు, అతనికి ఎవ్వరూ సమానులు కాని అధికులు కారనియు ప్రకటించి ఆ సర్వశక్తి సంపన్నుడైనటువంటి వానికి శరణుచొచ్చమని తండ్రిని. ప్రహ్లాదుడు ఎంతగా భగవంతుని కీర్తించెనో అంత అధికముగా హిరణ్యకశిపుడు క్రుద్ధుడై కలవరపడెను. భగవంతుడు సభాస్తంభమున ఉన్నాడా అని ఆ దానవుడు అతని పుత్రుని ప్రశ్నించగా యథార్థమే అని ఆ బాలకుడు వెంటనే సమాధానమిచ్చెను. భగవంతుడు సర్వత్రా నెలకొని ఉన్నాడు కనుక ఆ స్తంభమునందును విరాజమానుడై ఉండును. పుత్రుడు పలికినటువంటి తత్వమును వినినటువంటి హిరణ్యకశిపుడు దానిని పిల్లల మాటగా అవహేళన కావించి ఆ స్తంభమును పిడికిలితో బలముగా గుద్దెను. హిరణ్యకశిపుడు ఆ స్తంభమును గుద్దినంతనే ఒక భయంకరమగు శబ్దము
వినవచ్చను. దానవరాజు హిరణ్యకశిపునికి మొదట స్తంభము తప్ప వేరే ఏదీను కనబడలేదు. కానీ ప్రహ్లాదుని వచనములను సత్యము కావించుటకై భగవంతుడు ఆ స్తంభము నుండి నృసింహావతారముగా బయలువడెను. మహాద్భుతముగా ఆ రూపము తనను వధించుటకే వచ్చినదని హిరణ్యకశిపుడు వెంటనే తెలుసుకుని అతనితో పోరుకు సిద్ధపడెను. దానవునితో పోరాడమనేది లీలను కొంత తడువు కొనసాగించిన నృసింహ భగవానుడు సంధ్యా సమయమున అతన్ని తొడలపై వేసుకుని వాడి అయినటువంటి గోళ్లతో అతని ఉదరమును చీల్చి వధించెను. నృసింహదేవుడు దానవరాజు హిరణ్యకశిపుడినే కాక అతని పలువురు అనుయాయులను కూడా వధించెను. ఇక తనతో యుద్ధము చేయువారు ఎవ్వరూ లేకపోయినంతట ఆ దేవదేవుడు క్రోధముతో గర్జించుచు హిరణ్యకశిపుడిని సింహాసనమున కూర్చుండెను. ఆ విధముగా సమస్త విశ్వము హిరణ్యకశిపుని పాలన నుండి విముక్తము కాగా ఎల్లరను దివ్యానంద భరితులైరు. అంతట బ్రహ్మాది దేవతలు నృసింహ భగవాన్ చెంతకు చేరిరి. ఋషులు, పితృదేవతలు, సిద్ధగణము, విద్యాధరులు, నాగులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, చారణులు, యక్షులు, కింపురుషులు, వైతాళికులు, కిన్నెరులు, మానవులు వారితో పాటుగా ఉండిరి. సింహాసనంపై ఆసీనుడై ఉండి దివ్య తేజస్సుతో వెలుగొందుతున్నటువంటి నరసింహదేవుని చెంతనే నిలిచిన వారై వారందరూ స్తుతింపనారంభించు. ఓకే, సో ఇది ఈ అధ్యాయం మొత్తం కూడా మనకి ఉన్నటువంటి విషయం. ప్రహ్లాదుడు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడి మీద అంతగా కోపం వచ్చింది. ప్రహ్లాదుడు తను భక్తుడు అవటమే కాకుండా గురుకులంలో ఉన్నటువంటి తన సహ విద్యార్థులందరినీ కూడా భక్తులుగా మార్చేశారు. ఇది సహించలేకపోయారు. యాక్చువల్గా షండామూర్ఖులే చెప్పారు, కొంతకాలం మా దగ్గర విద్యాభ్యాసం చేస్తే మామూలుగా అయిపోతాడు, అసురుడిగా మారిపోతారు అని చెప్పారు. కానీ ఆయన అసురుడిగా మారకపోగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా అసురుల నుంచి దేవతా గుణాలకు వచ్చేలాగా మార్చేశారు. అందరూ కూడా భక్తులుగా మార్చేశారు. ఇది ప్రహ్లాదుడు చేసినటువంటి ఘనత. ఇది తెలుసుకున్నటువంటి హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. సో నేనే భగవంతుణ్ణి అని ప్రకటించుకున్నాడు హిరణ్యకశిపుడు, కాబట్టి అందరూ నన్నే కీర్తించాలి, విష్ణువుని కాదు అని ప్రకటించుకున్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, నువ్వు విష్ణువు ఎలా అవుతావు? మామూలుగా ఇప్పుడు మాయావాద తత్వం ఏం చెప్తుంది? నేనే భగవంతుణ్ణి, ఆత్మ పరమాత్మ ఒక్కటే అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఒకవేళ అది కరెక్ట్ అయితే మరి ప్రహ్లాదుడు ఎందుకు హిరణ్యకశిపుడితోటి ఇంతగా వాదన చేస్తాడు? నువ్వు భగవంతుడు ఒకటి కాదు, నువ్వు ఎప్పటికీ భగవంతుడు కాలేవు, భగవంతుడితోటి ఎవరూ సమానము కానీ అధికము కానీ అవ్వగలిగిన వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆయన సర్వం వ్యాపించి ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి సర్వవ్యాపి అయినటువంటి భగవానుడితోటి మనం ఎప్పటికీ సమానం కాదు అనేటువంటి విషయం చెప్తే, సర్వం వ్యాపించి ఉన్నట్లయితే ఈ స్తంభంలో కూడా ఉన్నారా అని చెప్పేసి అడిగినప్పుడు ఉన్నారు అని. సో అప్పుడు ఆ స్తంభాన్ని పగలకొడితే భక్తుడి మాట నిజం చేయటం కోసం భగవంతుడు స్తంభంలో నుంచి వచ్చేశారు. సో ఆ నృసింహ భగవానుడిగా రావడము, హిరణ్యకశిపుడిని చంపడము, హిరణ్యకశిపుడితో పాటు హిరణ్యకశిపుడికి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ చంపేయటము జరిగింది. ఆ తర్వాత ఇంకా ఎవరు కూడా నృసింహ భగవానుడితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు. నృసింహ భగవానుడు కొంత సమయం వరకు ఏదో యుద్ధం చేస్తున్నట్టు చేశారు. కావాలంటే స్తంభంలోంచి బయటకు వచ్చిన మరుక్షణమే హిరణ్యకశిపుడిని చంపేయచ్చు, కానీ కొంతసేపు ఆడుకున్నారు హిరణ్యకశిపుడికి సంధ్యా సమయం అయ్యేంత వరకు. ఎందుకంటే సంధ్యా సమయానికే ఆయనకి చావు ఉంది అని చెప్పేసి బ్రహ్మ వరం ఇచ్చారు. కాబట్టి అటు రాత్రి ఇటు పగలు కానిటువంటి సమయం, ఆ సమయం వరకు ఆడుకున్నారు హిరణ్యకశిపుడితోటి. ఆ తరువాత తొడ మీద వేసుకొని తన పొట్టని గోరి గోళ్లతోటి చీల్చి వేయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత దేవతలు, అన్ని లోకాల వాసులు అక్కడికి వచ్చి భగవంతుణ్ణి స్తుతించటం అనేటువంటిది జరిగింది. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం. చూద్దాం మొదటి శ్లోకం నుంచి వివరణగా ఏం జరిగింది అనేటువంటిది ఒక్కొక్కటి చూద్దాం. సంధ్యారాణి మాతాజీ. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ. తదైత్యసుతా సర్వే శ్రుత్వా తదనువర్ణితం. అసద్దైత్యసుతాః సర్వే శ్రుత్వా తదనువర్ణితం. జగృహుర్నిరవధ్యత్వాం నైవ గుర్వను శిక్షితం. జగృహుర్నిరవధ్యత్వాన్ నైవ గుర్వన్ శిక్షితం. నారదముని పలికెను. అసుర బాలకులు అందరూ ప్రహ్లాదుని దివ్యోపదేశములను విని వారే వానిని శ్రద్ధతో స్వీకరించి తమ గురువులకు షండ అమర్పులు చేసిన లౌకికోపదేశములను విడిచిపెట్టిరి. భాష్యము. భక్త ప్రహ్లాదుని వంటి విశ్వభక్తుడు చేసేది ప్రచారం యొక్క ప్రభావమే ఇది. భక్తుడు యోగ్యుడు, కృష్ణ భక్తి భావన యందు శ్రద్ధ కలవాడైన గురుదేవుని ఉపదేశములను
పాటించినచో అతని ప్రచారము ప్రభావ సేవల మగను. నారదుని వల్ల గ్రహించిన ఉపదేశమును ప్రహ్లాదుడు అట్లే ఇతరులకు బోధించను. దీనిని గూర్చి భాగవతము 3.25-25 నుండి చెప్పబడినది. సతాం ప్రసంగాన్ మమ వీర్యో సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథ. మనుషుడు విశుద్ధ భక్తుడు సత్తు వసగిన ఉపదేశములను వినినప్పుడు అవి శ్రవణ మనోహరములై హృదయమునకు అత్తుకొనగలవు. ఆ విధముగా అతడు కృష్ణ భక్తి భావన ఉత్సాహం కలవాడై అట్టి భక్తిమయ జీవనమునే గడిపినచో నిశ్చయముగా భగవద్ధామును చేరగలడు. భక్త ప్రహ్లాదు అనుగ్రహమున అతని సహాధ్యాయులందరూ వైష్ణవులైరి. మంత్రాంగము రాజనీతి ఆర్థికాభివృద్ధి కేవలము ఇంద్రియ భోగాత్మే ఉన్నట్టు ఇతర విషయములను బోధించడందే అనురక్తులై ఉన్నట్టు తమ నామమాత్ర గురువులు షండామర్కులు చెప్పినది వారు వినుటకు ఇష్టపడలేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భక్త ప్రహ్లాదుడు బోధనలు విన్నటువంటి సహ విద్యార్థులు అందరూ కూడా వైష్ణవులుగా మారిపోయారు. షండ వైష్ణవులుగా మారిపోతే పర్వాలేదు, కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే షండామర్కులు చెప్పేటువంటిది వినటానికి ఇష్టపడట్లేదు. సో అందుకనే షండామర్కులకి తెలియకుండా వీళ్ళు వైష్ణవులుగా ఉండి షండామర్కులకి తెలియకుండా వీళ్ళ భక్తిని వీళ్ళు చేసుకున్నట్లయితే షండామర్కులకి తెలిసి ఉండేది కూడా కాదు, హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళు కూడా కాదు. కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే ప్రహ్లాదులు చెప్పినటువంటి బోధనలు ప్రభావం ఎలా ఉంది అని అంటే వాళ్ళకి షండామర్కులు చెప్పేటువంటి విద్య నచ్చట్లేదు. సో ఒక్కసారి భగవంతుడికి ఆకర్షితుడైనటువంటి వ్యక్తి ఇక ఏ ఇతర విషయాలకి ఆకర్షితులు కారు, ఎందుకంటే భగవంతుడు పరమ ఆకర్షణీయుడు కాబట్టి, అన్ని ఆకర్షణలకెల్లా కూడా ఆకర్షణ భగవంతుడు కాబట్టి. అందుకనే మనకి భగవంతుడికి సంబంధించినటువంటి నిర్వచనంలో సర్వ ఆకర్షకుడు అనేటువంటిది కూడా భగవంతుడికి ఉన్నటువంటి ఒక లక్షణం. సో మనకి అంతకంటే బెస్ట్ ఆకర్షణ లేనప్పుడు దానికంటే చిన్నది ఏది చూపించినా కానీ మనకు నచ్చదు. సో కారు అంటే మనకి ఇష్టం ఉన్నప్పుడు బైక్ చూపిస్తే ఎవరు నచ్చుతారు, సైకిల్ చూపిస్తే ఎవరు నచ్చుతారు, ఎప్పుడైనా కారులోనే వెళ్ళాలనుకోండి. ఒకసారి హెలికాప్టర్ ఎక్కడమో విమానం ఎక్కడమో మొదలు పెట్టాం అనుకోండి, అప్పుడు మనం కారులో కాదు బస్సులో కాదు ట్రైన్లో కూడా వెళ్ళడానికి ఇష్టపడం. సో పోతే పోనీ డబ్బులు అనుకుని హెలికాప్టర్ విమానం ఎక్కి వెళ్తాం. సో ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం మీద వాళ్ళకి ఆకర్షణ పెరిగిందో అప్పుడు వాళ్ళు షండామర్కుల యొక్క మాటలు వినలేకపోయారు. నెక్స్ట్ 2వ శ్లోకం. ఏ శ్రీదేవి మాతాజీ. అతాచార్య సుతస్తేషాం బుద్ధిమేకాంత సంస్థితాం. శ్రీదేవి మాతాజీ, ఏ శ్రీదేవి. ఆ ప్రభుజీ, నా దగ్గర బుక్ లేదు. ఓకే, మీరు హ్యాండ్ లో చేయండి మాతాజీ. ఉషశ్రీ మాతాజీ, మీరు చదవండి. హరి కృష్ణ. అతాచార్య సుతస్తేషాం బుద్ధిమేకాంత సంస్థితాం. అథాచార్య సుతస్తేషాం బుద్ధిమేకాంత సంస్థితాం. ఆలక్ష్య భీత స్వరితో రాజ్ఞ ఆవేదయధ్యత. ఆలక్ష్య భీత స్వరితో రాజ్ఞ ఆవేదయధ్యత. భావము ప్రహ్లాదుల సాంగత్యం వలన అసుర బాలురందరూ భక్తిలో పురోగమించుటను గావించినంతటా శుక్రాచార్యుని తనయులకు షండ అమర్కులు మిగుల భీతి చెందిన వారై వెంటనే దైత్యరాజు కడకేగి పరిస్థితిని వివరించిరి. భాష్యము ప్రహ్లాదుడు చేసిన ఉపదేశం వలన దానిని వినిన బాలురందరూ కృష్ణ భక్తియే జీవిత లక్ష్యమనే నిర్ణయమున సుస్థిరముగా నెలకొనిన బుద్ధిమేకాంత సంస్థితాం అను పదము సూచించుచున్నది. విశుద్ధ భక్తునితో సాంగత్యము నెరపి ఆ మహనీయుని ఉపదేశములను పాటించువాడు కృష్ణ భక్తిలో సుస్థిరుడై లౌకిక చిత్తముచే కలత చెందడనుట యథార్థము. గురువులు దీనిని తమ విద్యార్థుల విషయమున గమనించి వారందరూ క్రమముగా కృష్ణ భక్తి భావనాయుతులు అవుతున్నందులకు మిగుల భీతి చెందిరి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో భక్త ప్రహ్లాదుని మాటలు విన్నటువంటి ఈ యొక్క అసుర బాలకులు అందరూ కూడా భక్తులుగా మారిపోవడం చూసినటువంటి షండామర్కులకి భయం వేసింది. మన మాటలు వింటలేదు, మొత్తం భక్త ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటలే వింటున్నారు అనేటువంటిది తర్వాత హిరణ్యకశిపుడు తెలిస్తే హిరణ్యకశిపుడు ఏమంటారు అని చెప్పేసి భయం వేసింది. అందుకని వీళ్ళు ముందుగానే హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాలి అని అనుకున్నారు. సో పరిస్థితి మొత్తం కూడా దైత్యరాజు అనేటువంటి హిరణ్యకశిపుడికి తెలియజేశారు. ప్రహ్లాదుడు అసలు వాళ్ళందరినీ బాధేశారు అంటే ఒక శుద్ధ వైష్ణవుడు చెప్పేటువంటి మాటల యొక్క ప్రభావం అంత బలంగా ఉంటుంది. ఎంత అసురుడైనా సరే భక్తుడిగా మారిపోతాడు. అదే మనకి ప్రభుపాద కూడా చూడండి. సో ఆల్మోస్ట్ అసుర జీవనాన్ని గడుపుతున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా బ్రాహ్మణ స్థాయికి తీసుకొచ్చారు. అంటే అది
శుద్ధ భక్తుడిలో ఉన్నటువంటి పవర్ అది. నారదుడు కూడా చూడండి, నారదుడి సాంగత్యం కూడా ఒక్క నిమిషం ఉన్నా చాలు భక్తుడిగా మారిపోతారు. సో అంత ప్రభావం ఉంటుంది శుద్ధ భక్తుడి యొక్క మాటలో. కాబట్టి మనం అందరం కూడా ఇంకొకళ్ళ మీద ప్రభావం చూపించాలి అని అంటే ముందు మనలో కూడా అన్ని కల్మషాలు పోయి మనం ఏదైనా చెప్తే వినే స్థాయికి మనం కూడా ప్రహ్లాదుడి స్థాయికి మనం కూడా వెళ్ళాలి అని కోరుకుందాం. అప్పుడు మనం కూడా అందరినీ వైష్ణవులుగా మార్చేయచ్చు. అలా అని మనం ఇప్పుడు ప్రయత్నం చేయకుండా ఉండకూడదని కాదు, మనం ఇప్పుడు కూడా మనం ప్రయత్నం చేయాలి. ఎంతమందిని వీలైతే అంతమందిని, మన శక్తి కొలది మనం ఎవరెవరినైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలమో వాళ్ళందరినీ మనం కూడా వైష్ణవులుగా మార్చే ప్రయత్నం చేయాలి. ఓకే, షండామూర్ఖులు హిరణ్యకశిపుడికి పరిస్థితి మొత్తం వివరించారు. ఆ తర్వాత హిరణ్యకశిపుడు ఏం చేశారు చూద్దాం. హైమవతి మాతాజీ కోపవేశ చలద్ధాత్ర పుత్రం హంతుం మనోదే. కోపావేశ చరద్గాత్ర పుత్రం హంతుం మనోదే. క్షిప్వా పరుషయా వాచ ప్రహ్లాదమత దర్హణం. క్షిప్వా పరుషయా వాచ ప్రహ్లాదమత దర్శనం. ఆహేక్షమాణః ప్రాపేనా తిరశ్చీనేన చక్షుషా. ఆహేక్షమాణః పాపేన తిరచ్చీనేవ చక్షుషా. ప్రశ్రయావనతం ధాంతం బద్ధాంజలిమవస్థితం. ప్రశ్రయావనతం దాంతం బద్ధాంజలిమవస్థితం. సర్పః పదాహత ఇవ శ్వసన్ ప్రకృతి దారుణః. సర్పః పదాహత ఇవ శ్వసన్ ప్రకృతి దారుణః. పరిస్థితిని అంతటిని అర్థం చేసుకున్న హిరణ్యకశిపుడు మిగుల ఆగ్రహోదగ్రుడయ్యాను. అతని దేహము కంపించెను. చివరకు అతడు తన పుత్రుడకు ప్రహ్లాదుని వధించుటకు నిశ్చయించుకునెను. క్రూర స్వభావుడగు అతడు తాను అవమానమునకు గురి అయినట్లు తలచుచు కాలిచి త్రొక్కబడిన సర్పము వలె బుసగొట్టసాగెను. ప్రశాంతుడు, వినమ్రుడు, మెల్లనివాడు, ఇంద్రియ నిగ్రహపరుడైన ప్రహ్లాదుడు అంజలిబద్ధుడై ఎదుట నిలిచి ఉండగా వయస్సు రీత్యా స్వభావ రీత్యా దూషింపదగనవాడయ్యును అతన్ని వక్ర దృష్టితో చూచుచు పరశురాముకు వాక్కులతో ఆ దానవుడు ఇటు నిందింపసాగెను. భాష్యము: మహాభక్తుని ఎవడైని సిగ్గుమాలిన తనముతో ప్రవర్తించినప్పుడు అతడు ప్రకృతి నియమంతో శిక్షింపబడును. అతని ఆయువు తరిగిపోవును. పుణ్యరాశిని, పెద్దల ఆశీర్వాదమును అతడు కోల్పోవును. ఉదాహరణకు హిరణ్యకశిపుడు ఈ భౌతిక జగత్తులో ఎంతటి శక్తి సంపన్నుడయ్యనగా స్వర్గలోకముతో పాటు దాదాపు విశ్వమునందరినీ సమస్త లోకమును అతడు జయింపగలిగాను. కాని భక్త ప్రహ్లాదుని వంటి వైష్ణవుని ఎడ చూపిన నిరాదరణ వల్ల అతని తప్పు ఫలమంతకి నశించిపోయాను. దీని విషయమున శ్రీమద్ భాగవతము 10.4.46 నుండి ఇట్లా చెప్పబడినది: ఆయుః శ్రియం యశోధర్మం లోకా నాశిష ఏవచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమ. మహాత్ములను అవమానపరిచినప్పుడు మనుజుని ఆయువు, ఐశ్వర్యము, యశస్సు, ధర్మము, సంపత్తులు, భాగ్యవంతగా నశించను. హరే కృష్ణ ప్రభు, దండాత్ ప్రణామం. ఓకే, సో వైష్ణవుడు అంటే పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడి ఉండేటువంటి వాడు. అంటే పూర్తిగా భగవంతుడి మీద నమ్మకం ఉండి ప్రతి పనికి కూడా భగవంతుడి ప్రేరణ ఇస్తున్నారు అని అనుకొని ప్రతి పని యొక్క ఫలాన్ని కూడా భగవంతుడికే అర్పించేటువంటి వ్యక్తి వైష్ణవుడు. అలాంటి పరమ వైష్ణవుల్లో ఒకడు ప్రహ్లాదుడు. ఇలాంటి ప్రహ్లాదుణ్ణి మనము తక్కువగా భావించి, ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు చాలా ఉన్నారు. సో శుద్ధ భక్తులు చాలా ఉన్నారు. అంటే మన స్థాయిలో మనం మన ఎదురుగా మనకంటూ కనిపించేటువంటి వ్యక్తులు చాలా మంది వైష్ణవులు ఉన్నారు. వాళ్ళ స్వభావం చాలా మృదువుగా ఉంటుంది. వాళ్ళ స్వభావం రియాక్ట్ అవ్వనటువంటి స్వభావం. అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు భౌతికంగా ఉన్నతిగా లేరు కదా అని చెప్పేసి వాళ్ళని తక్కువగా అంచనా వేసి వాళ్ళ స్థాయిలో వాళ్ళని దూషించడం అనేటువంటిది కూడా తప్పే. అయితే ప్రహ్లాదుడు గొప్ప వైష్ణవుడు, సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తి, పైగా చాలా చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తి. ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తి అంత గొప్ప ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిని ఒకవేళ తప్పు చేసినా కానీ దండించకూడదు, ఒకవేళ తప్పు మాట్లాడినా కానీ దూషించకూడదు. అలాంటి ప్రహ్లాదుణ్ణి ఏమీ తప్పు చేయకపోయినా, ఏమీ ప్రతిస్పందించకపోయినా, తిడుతున్నా కానీ ప్రతిస్పందించకపోయినా
హిరణ్యకశిపుడికి వచ్చినటువంటి కోపము ప్రహ్లాదుని మీద చూస్తే, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని దూషిస్తున్నాడు, తోకతొక్కిన పాములాగా బుసకొడుతున్నాడు. ఇలాంటి ఒక ప్రవర్తనని హిరణ్యకశిపుడు చేశారు. అంటే ఒకవేళ మనము భక్తులను ఇలానే నిందిస్తే ఆ భక్తుడు మనకి శిక్ష వేయడు, కానీ ప్రకృతి నియమాలు మనకి శిక్ష వేస్తాయి. ప్రకృతి నియమాల దృష్ట్యా మనం అపరాధులమే, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వైష్ణవుని నిందించేటప్పుడు సర్వం కోల్పోతాం, ఆయుష్ను కోల్పోతాం, ఆస్తులను కోల్పోతాం, సమస్తం బంధాలని కోల్పోతాం, అన్నిటినీ కోల్పోతాం. ఇలాంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే వైష్ణవ నింద చేయకుండా భక్తిని కోల్పోతాం. సో భక్తిలోనూ ముందుకు వెళ్ళలేము, భగవంతుడు మెచ్చలేరు, భగవంతుడితో శిక్షింపబడతాం, ప్రకృతి నియమాల దృష్ట్యా శిక్షింపబడతాం. ఏదైతే హిరణ్యకశిపుడికి జరిగిందో అదే జరుగుతుంది. హిరణ్యకశిపుడు తన ఆస్తి పాస్తులు మొత్తాన్ని కోల్పోయారు, తన బంధుత్వం మొత్తాన్ని కోల్పోయారు, తన ఆయుష్యుని కోల్పోయారు, తనకున్న సర్వస్వాన్ని కోల్పోయారు. ఎందుకు? ఓన్లీ శుద్ధ భక్తుడైనటువంటి ప్రహ్లాదుని నిందించారు. ఆ సమయంలో ప్రహ్లాదుడు కూడా ఎదురు తిరగలేదు, రివర్స్ వే. అంటే ఒకటి గుర్తుండి, మనల్ని కూడా చాలామంది నిందిస్తారు, మనం కూడా చాలామంది విషయంలో మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. మనం రియాక్ట్ అయితే భగవంతుడు రియాక్ట్ అవ్వరు, గుర్తుంచుకోండి. మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటే భగవంతుడు రియాక్ట్ అవుతారు. ప్రహ్లాదుడి విషయంలో ప్రహ్లాదుడు రియాక్ట్ అవ్వలేదు, ఇంకా ప్రహ్లాదుడు నచ్చ చెప్పారు, నువ్వు ఇలా చేయకు, ఇలా చేస్తే నీకు నష్టం వస్తుంది, నువ్వు మంచిగా ఉండు, నీకు మంచి జరగాలనే చెప్పారు. కానీ నువ్వు ఇలా అంటావా అని ఇంకొక మాట అనలేదు ప్రహ్లాద్. అలా అనకపోవడం వలన అది సాధు స్వభావం. మనం ఎప్పుడైతే ఎవరినైనా సరే మన ఏడా అపరాధం చేసిన వాళ్ళని శిక్షించము, అప్పుడు భగవంతుడు శిక్షిస్తారు వాళ్ళు. అందుకనే ఇక్కడ నరసింహ భగవానుడి అవతారంలో ప్రహ్లాదుని రక్షించడం కోసం, హిరణ్యకశిపుడిని శిక్షించడం కోసం భగవంతుడి స్వయంగా రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ హిరణ్యకశిపుడు తనకున్నటువంటి కోపంతో ఏమన్నాడో చూద్దాం. ఇప్పుడు గౌరీమాతాజీ, శ్రీ హిరణ్యకశిపురువాచ శ్రీ హిరణ్యకశిపురువాచ హే దుర్వినీత మాంధాత్మం కులభేదకరాధమా. హే దుర్వినీత మందాత్మన్ కులభేదకరాధమా. స్తబ్ధం మచ్చాసనోద్ధృతం నేష్యేత్వాధ్యాయమక్షయం. స్తబ్ధం మచ్చాసనోద్ధృతం నేష్యేత్వాద్యా యమక్షయం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హిరణ్యకశిపుడు పలికెను, ఓరి మొండివాడ, మందమతి, కులనాశక, నీచుడా, నీవు నా శాసనములను ధిక్కరించితివి, మూర్ఖుడువగా నిన్ను నేడు యమపురికి పంపెదను. భాష్యము. ప్రహ్లాదుడు ప్రహ్లాదుని అంత పెద్ద పెద్ద మాటలు అనేస్తున్నారు. సో మీరు ఈ మనం అంటలేదు, హిరణ్యకశిపుడు అంటున్నాడు. ఓకే, సో హిరణ్యకశిపుడు చాలా ఘాటైనటువంటి మాటలని ప్రహ్లాదుడి దృష్టిలో అంటున్నారు. యాక్చువల్గా అయితే ప్రహ్లాదుడు వల్లనే హిరణ్యకశిపుడి వంశం మొత్తం కూడా ఉద్ధరించబడింది. హిరణ్యకశిపుడు ఈరోజు భాగవతం పుటల్లో ఉన్నారు అంటే, లేకపోతే హిరణ్యకశిపుడు గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము అంటే ప్రహ్లాదుడే కారణం. అలాంటి ప్రహ్లాదుని కులనాశనం చేసేసావు అనేటువంటి విషయం ఉంటుంది. అంటే ఆయన దృష్టిలో కులనాశనము అని అంటే తన అసుర కులానికి సంబంధించినటువంటి ప్రతిష్ట ఏదైతే ఉందో, అంటే భౌతికంగా నేను ఉన్నతిలో ఉన్నాను, నా పుత్రుడు నాకంటే ఉన్నతిలో ఉండాలి, మనం అందరం కోరుకునేటువంటిది అదే. ఒకవేళ భౌతికంగా మనం ఉన్నటువంటి ఉన్నత స్థితి కంటే కూడా ఉత్తమమైనటువంటి స్థితిలో మన పిల్లలు లేకపోతే మన వంశ ప్రతిష్టని నాశనం చేసావు అని మనం కూడా అంటాం. మన ఇంట్లో ఎవరు అలా లేవు నువ్వు ఉన్నట్టు అంటావు. ఒకవేళ ఆ వ్యక్తి భక్తిలో అగ్రసరుడైనా సరే, సో అదే పని హిరణ్యకశిపుడు కూడా చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి తండ్రి మాట జవదాటము అనేటువంటిది కూడా రెండవ తప్పు. ఏ పిల్లవాడు కూడా ఆయన తండ్రి చెప్పినటువంటి మాటలను జవదాటకూడదు. అది మనకు నచ్చినా నచ్చకపోయినా తండ్రి ఒక మాట చెప్పారు అంటే ఆ మాటకి కట్టుబడి మనం అందరం కూడా అలానే చెయ్యాలి. అలాంటిది హిరణ్యకశిపుడు చెప్పినటువంటి మాటకి కట్టుబడి లేడు ప్రహ్లాదుడు. ఎందుకంటే హిరణ్యకశిపుడు ఆల్రెడీ చెప్పాడు నువ్వు ఇవన్నీ వదిలేసే అని చెప్పాడు, కానీ వదలలేదు. పైగా ఇంకొకరు కూడా అంటగట్టేశాడు, అక్కడ ఉన్నటువంటి చోటు విద్యార్థులందరికీ కూడా అంటగట్టేశారు. అంటే పక్కాగా తండ్రి చెప్పిన మాట వినలేదు. మరి ఇది తండ్రి చెప్పిన మాట వినప్పుడు అపరాధమే అవుతుంది కదా, కానీ భక్తిలో అది అపరాధం కాదు. భౌతికమైనటువంటి విషయాల పట్ల తండ్రి చెప్పినటువంటి మాట వినకపోతే కొడుకు తండ్రి పట్ల అపరాధం చేసినట్లు అవుతుందేమో, కానీ తండ్రి భగవంతుడి దగ్గరికి వెళ్ళకు అని చెప్తే కొడుకు పర్వాలేదు నేను భగవంతుడి దగ్గరికే వెళ్తాను అని అంటే యాక్చువల్గా కరెక్ట్ చేసినట్టు.
తండ్రి చెప్పిన మాట వింటే పాపం అవుతుంది, తండ్రి చెప్పిన మాట వినకపోతేనే కరెక్ట్ చేసినట్లు ఈ విషయంలో. అంటే భగవంతుడికి సంబంధించినటువంటి విషయంలో, భక్తికి సంబంధించినటువంటి విషయంలో తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి ధర్మం కంటే ఎక్కువ. ఎందుకంటే తల్లిదండ్రులు ఈ జన్మకి మాత్రమే తల్లిదండ్రులు, ఈ శరీరానికి మాత్రమే తల్లిదండ్రులు, ఈ ఆత్మకి ఈ తల్లిదండ్రులకి ఏమీ సంబంధం లేదు. కానీ ఈ ఆత్మకి భగవంతుడికి సంబంధం ఉంది, భగవంతుడు అంశ ఈ ఆత్మ. అలాంటప్పుడు భగవంతుడితో ఉన్నటువంటి నిత్య సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడు ఆ భగవంతుడి దృష్టిలో అపరాధం చేయకుండా ఉండాలి. అంతే తప్ప భగవంతుడి దృష్టిలో అపరాధం చేయకుండా ఉండడం కోసం భౌతికమైనటువంటి బంధాల పట్ల అపరాధం చేసినా పర్వాలేదు, కానీ ఇంకొక భౌతికమైనటువంటి బంధం పట్ల అపరాధం చేయకుండా ఉండడం కోసం మరొక భౌతికమైనటువంటి బంధం పట్ల అపరాధం చేయడం అనేటువంటి. సో నా సుఖం కోసం, భౌతికమైనటువంటి సుఖం కోసం ఒకవేళ నేను నా తల్లిదండ్రుల మాట వినకపోతే అది అపరాధం. అదే నేను భగవంతుడిని సంతృప్తిపరచడం కోసం తల్లిదండ్రుల మాట వినకపోతే అది అపరాధం కాదు. అది ఇక్కడ ప్రహ్లాదుడి ద్వారా నిరూపణ అవుతుంది. సో ఇవన్నీ చేసినటువంటి ప్రహ్లాదుని మూర్ఖుడు అనేటువంటి మాట అంటున్నారు ఇక్కడ. సో అందుకనే నేను నిన్ను ఇప్పుడు చంపేస్తాను అని చెప్తున్నారు హిరణ్యకశిపుడు. ఆల్రెడీ అన్ని ప్రయత్నాలు చేశారు, అయినా సరే నేను ప్రహ్లాదుని చంపలేను అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక అసురుడు తనకి ఎదురైనటువంటి పరిస్థితుల నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి హిరణ్యకశిపుని చూస్తే అర్థమవుతుంది. మనం ఒకసారి ఓడిపోయాం, కానీ ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ ఓడిపోతాం. ఓటమి అనేటువంటిది మనకి గుణపాఠం నేర్పాలి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపడానికి ఇంతకుముందు చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు కొత్తగా ఏ ప్రయత్నం చేసి ప్రహ్లాదుని చంపాలనుకుంటున్నాడో తెలియదు, కానీ నేను మళ్ళీ నిన్ను చంపుతాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నారు హిరణ్యకశిపుడు. దీన్ని బట్టి చూస్తే మందమతి ప్రహ్లాదుడు కాదు, హిరణ్యకశిపుడే మందమతి. మొండివాడు ప్రహ్లాదుడు కాదు, మొండివాడు హిరణ్యకశిపుడే. యాక్చువల్గా ఉల్టా ఏదేదైతే ఇప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఉద్దేశించి అంటున్నారో అవన్నీ హిరణ్యకశిపుడే. ఎందుకు అంటే తనకు అర్థం కావట్లేదు తను ఉన్నటువంటి స్థితి. ప్రహ్లాదుని చంపలేను అనేటువంటి విషయం ఆయనకు అర్థం కాలేదు. ఇంకా ప్రహ్లాదుని చంపుతా అంటున్నారు అంటే బుద్ధి లేదనమాట, అంటే మందమతి మొండివాడు. కులనాశక అంటే ఇప్పుడు కులనాశక అనేటువంటి పదం కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎవరైతే భక్తిలో పురోగమిస్తారో వాళ్ళు కులం మొత్తాన్ని ఉద్ధరించేస్తారు. ఒక వంశంలో ఒక వ్యక్తి భక్తుడైతే వంశం మొత్తం ఉద్ధరింపబడుతుంది. కానీ ఇక్కడ తన కులాన్ని మొత్తం నాశనం చేసేటువంటి వ్యక్తి అని చెప్పేసి ప్రహ్లాదుడు అంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే హిరణ్యకశిపుడు భక్తుడు అవ్వకపోవడం వల్ల హిరణ్యకశిపుడే కులాన్ని నాశనం చేస్తున్నారు. సో ఆ విషయం ఆయనకు అర్థం కాలేదు. సో ఇదంతా కూడా చూస్తే ఏదేదైతే మాటలు అన్నారో దీనికి యాక్చువల్గా ఇంకా మనకి భాష్యంలో ప్రభుపాదుల వారు బాగా తెలియజేస్తారు. ఒక్కొక్క పదం ఏదైతే ఆయన అన్నారో దానికి ఇంకొక మీనింగ్ కూడా తీయచ్చు, అది మంచి మీనింగ్. అంటే రెండు రకాలుగా భాష భావం అనేది ఉంటుంది. డైరెక్ట్ మీనింగ్ ఒకటి ఉంటుంది, ఇండైరెక్ట్ మీనింగ్ ఇంకోటి ఉంటుంది. ఇండైరెక్ట్గా చూస్తే ప్రహ్లాదుని పొగుడుతున్నట్టు ఉంటుంది అనమాట ఈ మాటలన్నీ కూడా. సో అది ఎలా ఉంటుంది అనేటువంటిది చూద్దాం. చదవండి మాతాజీ, గౌరీ మాతాజీ. అరే కృష్ణ ప్రభుజీ, భాష్యము ప్రహ్లాదుడు దుర్వినీతుడు అనగా అసభ్యవర్తనుడు, అనాగరికుడు లేదా మొండివాడు అయినందులకు హిరణ్యకశిపుడు మిగుల దూషించెను. కానీ శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు దుర్వినీత అను పదమునకు సరస్వతీదేవి కృప అని అర్థము చెప్పిరి. దు అనగా దుహ్ అనగా ఈ భౌతిక జగత్తును సూచించునని ఆయన పలికిరి. ఈ భౌతిక జగత్తు దుఃఖాలయమను మని పలుకుచూ గీతోపదేశమున శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయమును ధృవపరచెను. ఇక వి అనగా విశేషముగా అనియు, నీత అనగా తీసుకురాబడిన వాడు అనియు అర్థము. అనగా భవబంధముల నుండి భయపడుటెట్లో జనులకు బోధించుట కొరకే భగవత్ కరుణ వలన ప్రహ్లాదుడు ఈ భౌతిక జగత్తునకు తీసుకురాబడినాడని భావము. యదా 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 హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని శ్రీకృష్ణ భగవానుడు పలికియుండెను. సమస్త ప్రజానీకము లేదా వారిలో కొంత శాతము తమ విద్యుక్త ధర్మమును మరచినప్పుడు శ్రీకృష్ణుడు అరుదించును, శ్రీకృష్ణుడు రానప్పుడు అతని భక్తులు అరుదించును. కానీ వారి కార్యము మాత్రము ఒక్కటే, అదే దీనులకు బద్ధజీవులను మాయాబంధము నుండి విముక్తులను చేయుట. ఆ మాయ వారిని సదా దండనకు గురి చేయుచుండును. ఇక్కడ మొట్టమొదటిగా హిరణ్యకశిపుడు అన్నటువంటి మాట దుర్వినీత. యాక్చువల్గా దుర్వినీత అంటే
అసభ్యంగా ప్రవర్తించేటువంటి వాడు, అనాగరికుడు. ఇలాంటి అంటే హిరణ్యకశిపుడు దుర్వినీత అనేటువంటి పదాన్ని ప్రహ్లాదుడు ఉద్దేశం, ప్రహ్లాదుని ఏ ఉద్దేశంతో అన్నారు అని అంటే నువ్వు ఒక అనాగరికుడివి అనేటువంటి విషయాలు చెప్పడం కోసం అన్నారు. కానీ దీనికి ఇంకొక మీనింగ్ మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తున్నారు అని అంటే, ఎవరైతే ఈ భౌతిక బంధనాలను ఎంచి మనల్ని రక్షించటం కోసం ఈ భౌతిక జగత్తులోకి వస్తారో అలాంటి వాళ్ళు దుర్వినీతులు అనేటువంటి విషయం అంటున్నారు. అంటే దీనికి వేరే వేరే ఒక భావం అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే ఇప్పుడు ప్రహ్లాదుడు ఈ భౌతిక లోకంలోకి వచ్చారు, ఎందుకు వచ్చారు అనంటే మనలాంటి బతిత జీవులందరినీ కూడా ఉద్ధరించడం కోసం. ఆయన మనందరినీ కూడా భవబంధాల నుంచి విముక్తులను చేసి మనందరినీ కూడా ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళ్ళటానికి ఆయన ఇక్కడికి వచ్చారు అని అంటారు. యాక్చువల్గా మనకి భగవద్గీతలో చూస్తే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవత భారత అని, అంటే భగవంతుడు ఏం చేస్తారు, ఎందుకు వస్తారు, ప్రతి యుగంలోనూ భగవంతుని అవతరిస్తారు లేదు అనంటే తను అవతరించకపోతే తన భక్తులని పంపిస్తారు, గురువుల రూపంలో భక్తుల రూపంలో పంపించి ఏం చేస్తారు, ధర్మాన్ని పునఃస్థాపిస్తారు, భక్తులని రక్షిస్తారు. అంటే మనందరినీ కూడా భవబంధాల నుంచి విముక్తులు చేస్తారు. అంటే అలాంటి వ్యక్తులలో ఒకడు ప్రహ్లాదుడు, అందుకనే ఈయన దుర్వినీత అనేటువంటి విషయాన్ని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ని తెలియజేస్తున్నారు. కానీ హిరణ్యకశిపుడి ఉద్దేశం వేరు దుర్వినీత అనడానికి. కానీ మనకి గురువులు మనకి చెప్తున్నటువంటి మాట, విశ్వనాథ చక్రవర్తి మనకు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, దుర్వినీత అంటే ముక్తిని ప్రదానం చేయడానికి ప్రత్యేకంగా ఈ భౌతిక విశ్వానికి వచ్చినటువంటి వ్యక్తులు అని చెప్తున్నారు. నెక్స్ట్, శ్రీల విశ్వనాథ చక్రవర్తుల వారు మరింత వివరణము నొసగుచు మందాత్మన్ అనగా మంద అనగా పరమ చెడ్డవాడు లేదా ఆధ్యాత్మికానుభూతి ఎందు ముందుకు సాగని వాడు అని అర్థము చెప్పిరి. మంద సుమంద మతయో మంద భాగ్య అని శ్రీమద్ భాగవతము 1.1.10 చెప్పబడినది అనగా మాయ ప్రభావమున ఉన్నట్టి మందులందరూ అనగా చెడ్డజీవులకు ప్రహ్లాదుడు మార్గదర్శకుని వంటి వాడు. కులభేదక రాధమ తన కర్మల ద్వారా ప్రహ్లాదుడు పెద్ద పెద్ద వంశములను స్థాపించినట్టి పెద్దవారిని కూడా అల్పులుగాను గావించినాడు. ప్రతి ఒక్కడూ తమ వంశమునందే దానిని విఖ్యాతము చేయుట ఎందే అనురక్తుడై ఉండెను. కాని ఉదారుడైన ప్రహ్లాదుడు ఒక జీవునికి ఇంకొకనికి భేదభావము చూపలేదు. కనుక గొప్ప వంశములను స్థాపించిన ప్రజాపతుల కన్నను అతడు మహనీయుడై ఉన్నాడు. స్తబ్దం అనగా మూర్ఖుడని భావము. భక్తుడు అసురుల ఉపదేశములను లక్ష్య పెట్టడు అనగా అసురులు ఉపదేశించినప్పుడు అతడు మౌనము వహించును. అతడు కృష్ణోపదేశములనే వినును. కాని దానవులు అనగా అభక్తులు ఉపదేశములను కాదు. అసురుడు మాత్రం ఏ లక్ష్యము ఏ మాత్రము గౌరవింపడు. ఆ అసురుడు తన తండ్రి అయినను సరియే భక్తుడు ఎంత మాత్రమూ లక్ష్య పెట్టడు. మచ్చాస నోద్రుత్వం అసురుడైన తండ్రి యాజ్ఞలను భక్త ప్రహ్లాదుడు ఉల్లంఘించెను. యమక్షయం క్షయం ప్రతి బద్ధజీవుడు యమరాజు నియంత్రణలోనే ఉండును. కాని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని జన్మ మృత్యు పరంపరను నిలిపివేయును. కనుక అతనికి ఉద్ధారకుడై ఉన్నాడు. తాను ఆ రీతిగా భావించుచున్నట్టి హిరణ్యకశిపుడు పలికెను. మహాభాగవతుడైన ప్రహ్లాదుడు యోగులందరిలోనూ పరమోత్తముడైన కారణమున హిరణ్యకశిపుని భక్తి యోగుల సంగమున చేర్చవలసి ఉన్నది. ఈ విధముగా చదువుల తల్లి సరస్వతీదేవి పక్షమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు ఈ పదములను అత్యంత మనోహరముగా వివరించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో సో ఒక్కొక్క పదానికి ప్రహ్లాదుడికి ఎలా వర్తిస్తుంది ఆ పదము అనేటువంటి విషయాన్ని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మనకి ఇక్కడ వివరించడం అనేటువంటి జరిగింది. సో ఇంతకు ముందు పదం మనం చూసాము దుర్వినీత, ఇన్ తర్వాత మందాత్మన్. మందాత్మన్ అంటే మనకి భౌతికంగా చూస్తే జ్ఞానం లేనటువంటి వాడు అని అర్థం. అలాంటి జ్ఞానం లేనటువంటి వాడు అని అంటే ఇక్కడ మనకి ఎవరికైతే మాయా ప్రభావానికి సంబంధించినటువంటి జ్ఞానం కాదో, ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో అలాంటి వాళ్ళను కూడా మందాత్మన్ అనేటువంటి విషయంతో మనకి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత కులభేదకారాధమ, ఆ కులభేదక రాధమ అంటే కులాన్ని భ్రష్టు పెట్టించేవాడు. కులంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క శోభని మనము పెంచకుండా ఉండే విధంగా, అంటే ఇప్పుడు తండ్రులు లేకపోతే తండ్రుల తండ్రులు సాధించినటువంటి ఘనతని మనం తగ్గించేలా చేయడం లేదు అని అంటే అది కూడా ఎలా సాధ్యమవుతుంది అని అంటే, ఇప్పుడు నా తండ్రి
ఏదో సాధించేశారనుకోండి, ఆయనకంటే ఎక్కువ సాధించినప్పుడు అప్పుడు తండ్రికి గొప్పతనం కంటే కూడా కొడుకు గొప్పతనాన్ని ఎక్కువగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడు అంతకంటే అంటే ప్రహ్లాదుడి యొక్క వంశంలో ప్రహ్లాదుడు తండ్రి కంటే ఎక్కువ పేరు ప్రహ్లాదుడికి వచ్చిందనుకోండి, అప్పుడు ప్రహ్లాదుడు తండ్రి కీర్తిని తగ్గించినట్లు అవుతుంది. లేదంటే ప్రహ్లాదుడి తాత కంటే లేదా ప్రహ్లాదుడి ముత్తాత కంటే ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టల కంటే ఎక్కువ కీర్తి ప్రతిష్టలు కనుక ఒకవేళ ప్రహ్లాదుడికి వస్తే అప్పుడు ఆ కులంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ పేర్లన్నీ కూడా తగ్గించినట్లయిపోతుంది. ఆ ఉద్దేశంతో ఈయన కులభేదకారాధమ అనేటువంటి మాటని పోల్చడం అనేటువంటి చేశారు. ఇంకా తర్వాత ఇంకొక పదం ఏంటంటే స్తబ్ధం. స్తబ్ధం అనేటువంటి పదాన్ని గురించి చెప్పారు, అంటే మూర్ఖుడు అనేటువంటి భావం. అంటే ఎవరైనా సరే చెప్పినటువంటి మాట వినకపోయినా, చెప్పినా అర్థం చేసుకోకపోయినా అలాంటి వాడిని మూర్ఖుడు అని అంటారు. కానీ ఇక్కడ ప్రహ్లాదుడు అసురులు చెప్పినటువంటి మాటలు వినలేదు, నారదుడు చెప్పినటువంటి మాటలు విన్నారు. అంటే ఎవరు చెప్పిన మాట వినకుండా అయితే ఏమి లేడు. ప్రహ్లాదుడు ఏది మంచో అది చెబితే విన్నారు, ఏది చెడో అది చెప్తే వినలేదు. కాబట్టి ఈయన ఉద్దేశం ప్రకారంగా నేను మంచే చెప్తున్నాను అని ఆయన అనుకుంటున్నా, కానీ కానీ ప్రహ్లాదుడి దృష్టిలో ఆయన చెప్తుంది మంచిది కాదు, అందుకని ఈయన ఆయన మాట వినలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. అంటే ఈయనేమి మూర్ఖుడు కాదు అని చెప్పడం, అంటే ఈయన వినకపోవడానికి వెనకాల కూడా కారణం ఉంది అని అర్థం. తర్వాత మచ్చాసనో ధృతం, అంటే అసురుడైనటువంటి తండ్రి ఆజ్ఞలను భక్త ప్రహ్లాదుని ఉల్లంఘించడం. యమక్షయం అంటే అందరూ కూడా యమరాజు యొక్క ఆధ్వర్యంలో ఉంటారు, ప్రతి జీవుడు కూడా యమరాజు నియంత్రణలోనే ఉంటాడు, కానీ భక్త ప్రహ్లాదుని మాత్రం ఆ తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి యమరాజు నియంత్రణ నుంచి తప్పించేశారు. ఎందుకంటే స్వయంగా భగవంతుడితోటి శిక్షింపబడేలా చేశారు. భగవంతుడితోటి శిక్షింపబడిన వాడు ఆయన భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మంలోకి వెళ్తారు, ఎందుకంటే ఆయనకు అసుర స్వభావం ఉంది కాబట్టి. అదే భక్తుడైనట్లయితే నిరాకారాన్ని దాటుకుని వెళ్ళిపోయి ఉండేవాడు, కానీ ఈయన నిరాకారం వరకు వెళ్తారు. అంటే ఆధ్యాత్మికంగానే ఉండిపోబోతున్నారు, ఆధ్యాత్మికతకి దగ్గర అవ్వబోతున్నారు. కాబట్టి ఒక రకంగా చూస్తే ఈయన యమపురికి వెళ్లకుండా కాపాడేశారు, భక్తుడు భగవంతుడితో మరణింపబడేలా చేశారు కాబట్టి. సో ఇలా మనకి ఒక్కొక్క పదానికి హిరణ్యకశిపుడు వాడినటువంటి ప్రతి పదానికి కూడా ప్రహ్లాదుడికి ఎలా అన్వయించవచ్చు అనేటువంటి మనకి విష్ణు చక్రవర్తి ఠాకూర్ వారు చాలా డీటెయిల్ గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తర్వాత మంగతాయారు మాతాజీ. సరే కృష్ణ ప్రభుత్వ దండోత్ప్రణామ. రుద్ధస్య యస్య కంపంతే త్రయో లోకా సహేశ్వరః. క్రుద్ధస్య యస్య కంపంతే త్రయో లోకాః సహేశ్వరాః. తస్య మే అభీతవన్ మూఢా శాసనం కిం భలోత్యఘ. తస్య మే భీతవన్ మూఢా శాసనం కిం బలోత్యగాః. హరే కృష్ణ ప్రిపాదుల భావం. మూఢా ప్రహ్లాద, నేను క్రుద్ధుడైనప్పుడు లోకపాలుడితో సహా ముల్లోకములు కంపించినని వెరుగుదవు. అయినచో ఎవరి బలం వలన ఇంత మొండితనముతో నిర్భయుడవైన శాసనం ధిక్కరించుచున్నావు? ముల్లోకాల్లో నేను ఆజ్ఞాపిస్తే చెయ్యనటువంటి వాళ్ళు ఎవరు లేరు, పైగా నాకు కోపం వస్తే అందరూ కంపించేస్తారు. ఇదంతా నీకు తెలుసు, అయినా కానీ నా ఎదుటి నేను నుంచుని ముల్లోకాల్లో నేను చెప్తే విన్నటువంటి మాటలు వినేటువంటి వాళ్ళకంటే కూడా అంత పెద్ద శక్తి లేకపోయినా నీకు, వాళ్ళు వింటున్నా కానీ నువ్వెందుకు వింటలేదు? నువ్వు ఎవరి బలం చూసుకున్నావు, ఎవరి అండ చూసుకొని నువ్వు ఇంత ధైర్యంగా నా ముందు నేను చెప్పిన మాటకి వ్యతిరేకంగా చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నారు హిరణ్యకశిపుడు. భాష్యం. విశుద్ధ భక్తునికి భగవంతుని కల సంబంధము అత్యంత మధురమైనది. భక్తుడు అన్నాడు తాను మహాశక్తి మంత్రాన్ని ప్రకటించుకున్నాడు. శ్రీకృష్ణుడే తన భక్తునని విపత్కర పరిస్థితులను రక్షించని విశ్వాసం కలిగి ఉండి అతడు ఆ దేవదేవుని పాదపద్మం పూర్తిగా ఆశ్రయించను. కౌంతేయ ప్రతిజానీహేన ఏ భక్త ప్రణశ్యతి. ఓ కౌంతేయ, నా భక్తుడు ఎన్నడు నశింపడని ధైర్యంగా ప్రకటింపని. సాక్షాత్ శ్రీకృష్ణుడే భగవద్గీత 9.31 అని పలికను. ఈ విషయము తాను ప్రకటింపక శ్రీకృష్ణుడు అర్జునుని ప్రకటింపమని కోరాను. ఎలా అనగా శ్రీకృష్ణుడు కొన్ని మాటలు
తన మాటను మార్చుకునే అవకాశం ఉన్నందున జనులు అతను విశ్వసింపకపోవచ్చును. కనుకనే తన భక్తుడు అన్నాడు నశింపడని ప్రకటింపని శ్రీకృష్ణుడు అర్జును కోరెను. మహాశక్తివంతుడైన తండ్రి రాజ్యం ధిక్కరించినంతగా 5 ఏండ్ల బాలుడు ఎట్లు నిర్భయుడైన హిరణ్యకశ్యపుడు కలవరపడెను. భక్తుడు భగవదాజ్ఞను తప్ప వేరెవరాజ్ఞను పాటింపడు అనేది భక్తుని పరిస్థితి. తన ఆజ్ఞాపాలనమే చేయుచున్నాడు గనక ఈ బాలుడు తప్పక ఆ బాలుడు తప్పక గొప్ప బల సంపన్నుడు అయి ఉండవచ్చునని హిరణ్యకశ్యపుడు భావించెను. కనుకనే ఆ దానవుడు కిం బలహ నా శాసనను ఎట్లు ధిక్కరించుచున్నావు ఎవరి బలము నీవిట్లు చేయుచున్నావని పుత్రుని అడిగాను. హరే కృష్ణ ప్రభుజీ దండవత ప్రణాము ధన్యవాదం. ఓకే, ప్రహ్లాదుడికి భగవంతుడి యొక్క అండ ఉంది. భగవంతుడి యొక్క అండ చూసుకొని ఆయన ఇలా తండ్రి యొక్క మాటను ధిక్కరిస్తున్నారు. అంటే భగవంతుడి యొక్క అండ ఉన్నటువంటి వ్యక్తి ఎవరికి భయపడాల్సిన పని లేదు. ప్రహ్లాదుడిలాగా మనకి హిరణ్యకశిపుడు ఎంత బలవంతుడైనా కావచ్చు, హిరణ్యకశిపుడు చూస్తే ముల్లోకాలలో గొప్ప గొప్ప చక్రవర్తులందరూ కూడా భయపడచ్చేమో, కానీ ప్రహ్లాదుడు మాత్రం భయపడరు. ఎందుకంటే ముల్లోకాలలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వెనక భగవంతుడు లేరేమో, కానీ ప్రహ్లాదుడు వెనక భగవంతుడు. అందుకనే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు నా భక్తుడు ఎప్పటికీ పతనం చెందడు, నా భక్తుడి యొక్క రక్షణ నాది, దీన్ని నిర్భయంగా ప్రకటించు అనేటువంటి విషయాన్ని అర్జునుడికి తెలియజేశారు. అంటే కృష్ణుడు చెప్తే జనాలు నమ్ముతారు నమ్మరు, కానీ కృష్ణుడి యొక్క భక్తులు చెప్తే మాత్రం తప్పకుండా నమ్ముతారు. ఎందుకంటే భక్తులు ఒక మాట చెప్పారంటే అది నిజమైనా నిజం కాకపోయినా దాన్ని భగవంతుడు నిజం చేస్తారు. సో అంటే భక్తుల మాటకి అంత విలువిస్తారు కృష్ణుడు. ఇప్పుడు చూడండి, ఆయన ఆయుధం పట్టుకోను అని అన్నారు కురుక్షేత్ర యుద్ధంలో, కానీ భీష్ముడు ఏమన్నారు, నేను కృష్ణుడితో ఆయుధం పట్టిస్తా అన్నారు. అంటే ఈయన ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టేశారు. భక్తుడి మాట భక్తుడి కోరిక నెరవేర్చడం కోసం జరగదు అనుకున్నటువంటి విషయాన్ని కూడా జరిగేలా చేసేశారు శ్రీకృష్ణ భగవానుడు, ఆయుధం పట్టేసుకున్నారు. అంటే భక్తుడు ఒకవేళ జరగదు అనుకున్నటువంటి పని కూడా జరుగుతుంది అని చెప్తే అది జరిగేలా చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు. భక్తుల మాటకి అంత పవర్ ఉంటుందన్నమాట. సో కాబట్టి భక్తుడి యొక్క రక్షణ భగవంతుడే స్వీకరిస్తారు అనేటువంటి విషయాన్ని భక్తుల ద్వారా ప్రకటింపజేశారు శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, ఇప్పుడు చూస్తే ఇంత ధైర్యం ఈయనకి ప్రకటించడానికి ఓన్లీ ప్రహ్లాదులు ఒకడే కాదు, ఇంతకు ముందు కూడా చాలా మంది భక్తులు భగవంతుని అండ చూసుకుని ధైర్యంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి అంబరీషుడు. అంబరీషుడి కంటే తపోశక్తి ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి దూర్వాసముని. దూర్వాసముని అంటే అందరూ సమస్త సృష్టిలో భయపడతారు, ఎందుకంటే ఆయన తపశ్శక్తి చాలా ఉంది. ఆయన ఒక శాపం ఇచ్చారు అని అంటే మాత్రం ఆ శాపం తప్పకుండా నెరవేరి తీరుతుంది. ఆయనకి ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళందరూ కూడా ముందు భయపడి నమస్కరిస్తారు. భక్తితో నమస్కరించడానికంటే ముందు, ప్రేమతో నమస్కరించడానికంటే ముందు భయంతో నమస్కరిస్తారు దూర్వాసముని. అలాంటి దూర్వాసముని మరి అంబరీషుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది? అంబరీషుడి మీద దూర్వాసముని చూపించినటువంటి కోపానికి అంబరీషుడు కొంచెం కూడా కదలలేదు, ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. దూర్వాసముని తనకున్నటువంటి భక్తులు తనకున్నటువంటి శిష్యులు అందరితోటి అంబరీషుడి మీద దండెత్తొచ్చారు, చంపేస్తా అన్నారు, కానీ అంబరీషుడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. కానీ అంబరీషుడి మీద ఆయన చేసినటువంటి దాడికి భగవంతుడు శిక్షించారు దూర్వాసముని. దూర్వాసముని మీద సుదర్శన చక్రం వేసినప్పుడు మరి దూర్వాసముని కూడా ఒక్కడుగు కూడా కదలకుండా ఉన్నారా అంబరీషుడిలాగా? లేరు, పోనీ 3 అడుగులు కదిలారా? కాదు, 3 లోకాలు తిరిగారు. ఓకే, 3 లోకాలు కూడా పరిగెత్తారు. అంటే భక్తుడికి ఉన్నటువంటి ధైర్యం అభక్తుడికి ఉండదు. ఎంత యోగికైనా సరే ఉండదు, ఎంత తపశ్శక్తి సంపన్నుడికైనా ఉండదు భక్తుడికి ఉన్నటువంటి ధైర్యం. ఒక్క అడుగు కూడా ఏమీ కదలలేదు, కానీ ఆయన మాత్రం ముల్లోకాలు తిరిగారు, నన్ను రక్షించండి నన్ను రక్షించండి నన్ను రక్షించండి నన్ను రక్షించండి. ఎక్కడికెళ్ళిన ఆయనకు రక్షణ దొరకలేదు. చివరికి మళ్ళీ అంబరీషుడు కాళ్ళ మీద పడితే తప్ప ఆయనకి రక్షణ దొరకలేదు. అది భక్తుడికి ఇచ్చేటువంటి స్థానం. భగవంతుడు డైరెక్ట్ గా రక్షించేయచ్చు, లేదా భగవంతుడి దగ్గరికే వెళ్ళారు ఆయన, డైరెక్ట్ గా విష్ణువు దగ్గరికే వెళ్ళారు దూర్వాసుడు. డైరెక్ట్ గా అక్కడ అభయం ఇచ్చేయచ్చు, నేను నిన్ను రక్షిస్తానులే, నువ్వు నా దగ్గరికి వచ్చి ఆశ్రయం పొందుతున్నావు కదా అని అక్కడే అనుండొచ్చు, కానీ అనలేదు. నువ్వు వెళ్ళి అంబరీషుడి దగ్గర క్షమాపణ చెప్పు, అంబరీషుడు ఆపమంటే నా సుదర్శన చక్రం ఆగుతుంది, లేకపోతే ఆగదు అని చెప్పారు. తిరిగి మళ్ళీ విష్ణులోకానికి వెళ్ళి కూడా తిరిగి అంబరీషుడి దగ్గరకు వచ్చి అంబరీషుడికి క్షమాపణ చెప్తే తప్ప ఆయనకి రక్షణ అనేటువంటిది దొరకలేదు. కాబట్టి
భక్తుల యొక్క ఆశ్రయంలో మనం ఉంటే, శుద్ధ భక్తుల యొక్క ఆశ్రయంలో మనం ఉంటే, శుద్ధ భక్తుల యొక్క రక్షణలో మనం ఉంటే భగవంతుడి రక్షణ మనకు ఉన్నట్టే. ఏ విధంగా అయితే దుర్వాసముడికి రక్షణ దొరికిందో ఆ విధంగా మనం ఎన్ని తప్పులు చేసినా కానీ. కాబట్టి మన సాంగత్యం ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఎవరు భక్తులు అంటే శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఎవరి మీద అయితే భగవంతుడి కృప ఉంటుందో అలాంటి వాళ్ళతోటి మనం ఉంటే ఆటోమేటిక్గా మన మీద కూడా కృప ఉంటుంది. చాలా రష్గా ఉన్న బస్సులో ఎక్కలేని పరిస్థితుల్లో ఉండాలంటే మనము ఒక్కొక్కసారి బస్సు ఎక్కలేము, చాలామంది చాలా రష్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మధ్యలో నిలబడాలి. మధ్యలో నిలబడితే మన వెనకున్న వాళ్ళని తోస్తూ ఉంటారు, తోస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఎక్కేస్తాం బస్సు. ఆ విధంగా భక్తుల మధ్యలో ఉన్నాం అనుకోండి, మనం ఎంత పాపాత్ములమైనా సరే ఆటోమేటిక్గా వాళ్ళు తోసేస్తే మనం కూడా వైకుంఠానికి వెళ్ళి పడతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా మన సాంగత్యం ఎవరుంది అనేటువంటి విషయాన్ని చూసుకొని భక్తుల సాంగత్యంలో ఉంటే మనం కూడా భక్తులతో పాటు వెళ్ళిపోవచ్చు. ఓకే, భక్తులతో పాటు భగవంతుడి యొక్క రక్షణ మనం కూడా పొందవచ్చు. నెక్స్ట్. ఓకే, సో నువ్వు నా శాసనాన్ని ధిక్కరిస్తున్నావు, మొండితనాన్ని ప్రదర్శిస్తున్నావు, నువ్వు ఎవరిని చూసుకొని నీకు ఈ ధైర్యము అనేటువంటి విషయాన్ని అడిగినటువంటి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు ఏం సమాధానం చెప్తున్నారో ఇక్కడ చూద్దాం. సత్యవతి మాతాజీ, భక్త ప్రహ్లాదుడు పలికెను, రాజా, నీ వడినటి నా బలమునకు మూలమే, నీ బలమునకు కూడా మూలమైనది. నిజమునకు అన్ని బలములకు ఆది మూలం ఒక్కటే, నీకు నాకేగాక ఎల్లరికి అతడే మూలమై ఉన్నాడు. అతడు లేకుండా ఎవడును బలమును పొందజాలడు? స్థావర జంగములు గాని ఉచ్చ నీచములు గాని బ్రహ్మతో పాటు ప్రతి జీవుడు ఆ దేవదేవుని బలము చేతనే నియంత్రించబడుచున్నాడు. ఓకే, సో ప్రహ్లాదుని ఎవరు చూసుకుని నీకు ఓకే, సో ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎవరిని చూసుకొని నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు అని అంటే, నీకున్న బలానికైనా నాకున్న బలానికైనా ఒకటే కారణం, నువ్వైనా ఆయన్ను చూసుకునే ధైర్యంగా ఉండాలి, నేనైనా ఆయన్ను చూసుకునే ధైర్యంగా ఉండాలి. కాబట్టి అందరి స్థావర జంగమాలలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి యొక్క బలం కూడా ఆ భగవానుడే. బ్రహ్మతో పాటు ప్రతి జీవుడికి కూడా ఆ దేవదేవుని వల్లనే బలము, ఆయన వల్లనే నియంత్రింపబడుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎవరు ఆ దేవదేవుడు అనేటువంటి విషయం మనకి నెక్స్ట్ శ్లోకాల్లో తెలియజేస్తారు. చదవండి మాతాజీ. ప్రిపాదుల భాష్యము. శ్రీకృష్ణ భగవాను భగవద్గీత 10.41 యందు ఈ ఇట్లు పలికెను. యద్యద్విభూతిమత్ సత్వం శ్రీమద్ధూర్జితమేవ వా తత్తదేవాన గచ్చత్వం మమ తేజో అంశ సంభవం. సంపన్నును సుందరములను వైభవపేతమును నాకు సమస్త సృష్టి విస్తారములు నా తేజాంశము నుండి ఉద్భవించినవిగా తెలుసుకొనుము. భక్త ప్రహ్లాదుడు దీన్ని ద్రోపరచను. ఎచ్చటినైనా అసాధారణమైన శక్తి లేదా బలం గోచరించినచో అది భగవంతుని ద్వారా లభించినదని మనము తెలుసుకొనవలను. ఉదాహరణకు నానా రకములకు అగ్నులు ఉన్నప్పటికీ అవన్నీ వేడిని వెలుతురును సూర్యుని నుండి గ్రహించుచున్నవి. అదేవిధంగా చిన్న పెద్ద జీవులందరూ భగవత్కరుణ పైననే ఆధారపడి ఉన్నారు. ప్రతి ఒక్కడు దాసుడి, స్వతంత్రంగా ఎవరును యజమాని స్థానమును పొందజాలరు. కనుకనే శరణాగతి ఎల్లరి కర్తవ్యము, యజమాని అనుగ్రహములనే ఎవడైనను యజమాని కాగలడు కానీ స్వతంత్రముగా కాదు. ఈ తత్వము అవగతం కానంత వరకు మనుషుడు మూఢునిగానే అంటే అల్పర్జునుడిగా మిగిలి ఉండును. జ్ఞానరహితుల వంటి మూఢులు అంటే గాడిదల వంటి వారు దేవదేవుడకు శ్రీకృష్ణుని చరణచొచ్చరు. జీవుని యొక్క అధీన స్థితి తెలుసుకుంటకు కోట్ల కొద్ది జన్మలు పట్టవచ్చును, కానీ నిజముగా జ్ఞానవంతుడైన వాడు దేవదేవునికి చరణచొచ్చును. ఈ విషయమే శ్రీకృష్ణ భగవాడు భగవద్గీత 7.19 యందు తెలిపెను. బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మమ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ.
సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు బహుజన్మ మృత్యువుల పిదప నన్నే సర్వకారణములకు కారణుగను సమస్తములను తెలుసుకొని నాకు శరణు దొచ్చు. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు, భక్త ప్రహ్లాద మహాత్ముడు కనుక శ్రీకృష్ణ పాదారవిందములకు సంపూర్ణంగా శరణు దొచ్చిన వాడు ఎట్టి పరిస్థితి అందేను తనకు శ్రీకృష్ణ రక్షణ నసుగునని అతడు పూర్తి నిశ్చయంతో ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నీ శక్తికి నా శక్తికి భగవంతుడే కారణము అనేటువంటి విషయానికి మనకి భగవద్గీతలో కూడా నిదర్శనం ఉంది. భగవద్గీత 10వ అధ్యాయం మొత్తం కూడా భగవంతుడి యొక్క విభూతుల గురించి చెప్తారు. అన్నిట్లో నేనే ఉన్నాను అనేటువంటి విషయం చెప్తారు. చంద్రుణ్ణి నేనే, సూర్యుడు నేనే, లేకపోతే అందమైన వ్యక్తిలో అందాన్ని నేనే అనేటువంటి విషయాన్ని, అంటే మనకి ఇక్కడ రుజువైపోతుంది. అంటే మనము జనరల్గా మనం ఏదైనా చూసామనుకోండి, ఎక్కడైనా ఏదైనా వింత వింత కనిపించింది అనుకోండి, లేకపోతే ఒక బలశాలి కనిపించాడు అనుకోండి, ఆ బలశాలిని చూసి మనము వావ్ ఈయన ఇంత బాగున్నాడు, ఈయన ఇంత బలంగా ఉన్నాడు అని ఆయన అనడం కాదు, ఈయనకి ఇంత బలాన్ని ఇచ్చాడు భగవంతుడు అని మనం తెలుసుకోగలం. అంటే ఎవరికి ఏ శక్తి ఇచ్చినా, ఎవరికి ఏ అందం ఇచ్చినా, ఏ ఐశ్వర్యం ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ భగవంతుడు ఇచ్చిందే కాబట్టి అందులో భగవంతుడిని చూడగలగాలి మనం. అంతే తప్ప ఇది నాది, ఇది నీది అనేటువంటిది మనం చూడకూడదు. మనం ఏం చేస్తాం, సినిమా యాక్టర్లకు గుళ్ళు కట్టేస్తాం. ఎందుకంటే సినిమా యాక్టర్ నచ్చుతాడు మనకి, సినిమా యాక్టర్లో ఉన్నటువంటి టాలెంట్ చూసి మనం ఆయనకి సరెండర్ అయిపోతాం, ఆయనకి పూజలు కూడా చేస్తారు. అంటే మనం అక్కడ చూడాల్సింది ఆ వ్యక్తికి ఆ సామర్థ్యాన్ని భగవంతుడు ఇచ్చారు అని తెలుసుకోగలగడం అనేటువంటిది నిజమైనటువంటి సత్యం. అది తెలుసుకోవాలి, నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకొని భగవంతుడు ఇంత గొప్పవాడా, ఈ ఈ వ్యక్తిలో ఇంత టాలెంట్ని ఇచ్చాడా, ఆ వ్యక్తిలో అంత టాలెంట్ని ఇచ్చాడా, ఆ వ్యక్తిలో ఇంత శక్తిని ఇచ్చారా, వాళ్ళు ఇలా మాట్లాడగలిగే శక్తిని ఇచ్చారు, వీళ్ళు ఇలా పాడగలిగే శక్తి ఇచ్చారు, ఒకళ్ళు యుద్ధం చేసే శక్తిని ఇచ్చారు, ఒకళ్ళకి ఒక్కొక్క రకంగా జ్ఞానం ఇచ్చారు. అంటే ఇన్ని రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ఉన్న వ్యక్తిని కాదు మనం పొగడాల్సింది, ఆ టాలెంట్ని ఇచ్చిన వ్యక్తిని పొగడాలి, దాని మూలాన్ని పొగడాలి. ఎప్పుడైతే మూలాన్ని పొగుడతామో అప్పుడు మనం భగవంతుడికి వర్షిప్ చేసినట్టు, పూజ చేసినట్లు అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు అదే చెప్తున్నారు, ఇప్పుడు హిరణ్యకశిపుడిలో ఉన్న బలానికి లేకపోతే ప్రహ్లాదుల్లో ఉన్న ధైర్యానికి కారణం భగవానుడే అని చెప్తున్నారు. ఈ సత్యం తెలుసుకోవడానికి మనకి అనేక జన్మలు పడుతుంది, అనేక జన్మలు పట్టిన తరువాత మాత్రమే మనం ఈ సత్యాన్ని తెలుసుకుని భగవంతుడికి శరణాగతులం అవుతాం తప్ప, లేకపోతే ఈ సత్యం అనేటువంటిది అంత సామాన్యంగా అందరికీ తెలియదు, తెలిసినా కానీ నమ్మరు. సీరియస్గా తీసుకునేవాలి అని అంటే అనేక జన్మల తర్వాత మనకు అది వస్తుంది. అందుకని ఇక్కడ చెప్పారు బహునాం జన్మ నామ అంటే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. అంటే ఎన్నో జన్మల తర్వాత వాసుదేవ సర్వం ఇతి అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాం, అంటే వాసుదేవుడే సర్వం అనేటువంటి విషయాన్ని తెలుసుకునే స్థాయికి వస్తే అప్పుడు మనల్ని మహాత్ముడు అని అంటారు. మహాత్ముడు అంటే భౌతికంగా మనకు వచ్చేటువంటి బిరుదు కాదు, స్వాతంత్ర సమరయోధులం అయిపోతే బిరుదు వచ్చేయదు, మహాత్ములం అయిపోవు. భగవంతుడికి శరణు చూస్తే మహాత్ములం అవుతాం, భగవంతుడే సర్వం అని తెలుసుకోగలిగితే మహాత్ములం అవుతాం. అది అలాంటి మహాత్ములు చాలా అరుదుగా ఉంటారు. తర్వాత దీని తర్వాత శ్లోకాల్లో మళ్ళీ కృష్ణే చెప్తారు వేల మందిలో ఒకడు ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతారు, వేల వేల మందిలో ఒకడు అసలు ఆ విషయాన్ని తెలుసుకునే మార్గంలోకి వస్తారు, ఆ తర్వాత వేల మందిలో ఒకడు తెలుసుకుంటారు అనేటువంటి విషయాన్ని తర్వాత తెలియజేస్తారు. నెక్స్ట్ 8వ శ్లోకం రామారావు ప్రభుత్వం స ఈశ్వర కాల ఉరు క్రమోసా సైశ్వర కాల ఉరు క్రమోసా ఓజ సహ సత్వ బలేంద్రియాత్మా ఓజ సహస్త బలేంద్రియాత్మా సయేవ విశ్వం పరమస్వ శక్తిభిః సయేవ విశ్వం పరమస్వ శక్తిభిః సృజత్యవత్యాత్తి గుణత్రయేశః సృజత్యవత్యాత్తి గుణత్రయేశః. హరే కృష్ణ ప్రభుజీ, పరమ నియామకుడు కాలస్వరూపుడు అయిన ఆ దేవదేవుడే ఇంద్రియశక్తి, మనశ్శక్తి, దేహశక్తి, ప్రాణశక్తి అయి ఉన్నాడు. అతని ప్రభావము అపరిమితమైనది, సర్వశ్రేష్ఠుడు, త్రిగుణములను నియమించువాడు అయిన అతడే తన శక్తి ద్వారా ఈ విశ్వమును సృష్టించి పోషించి లయింపజేయుతుడు. భాష్యము
మా భౌతిక జగత్తు త్రిగుణములచే కప్పబడి నదియందున్న నడుపబడుచున్నది. భగవంతుడు ఆ త్రిగుణములకు ప్రభు కనుక ఆ దేవదేవుడే ఈ భౌతిక జగత్తును సృష్టించి పోషించి లయింపజేయువాడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడే పరమ నియామకుడు అనేటువంటి విషయం చెప్పారు. మనకి భగవద్గీతలో కూడా వస్తుంది, నా వల్లనే సమస్త సృష్టి నడుస్తుంది అనేటువంటి విషయం. అంటే భగవంతుడు ఏమంటున్నారు, నా శక్తిలో ఒక అంశ మాత్రం తోటే ఈ సమస్త సృష్టి కూడా నడపబడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ ఆ అంశ ఎవరు? సమస్త సృష్టి కూడా నడవడానికి భగవంతుడి యొక్క శక్తిలో ఒక అంశ మాత్రమే. స్వయంగా భగవంతుడు పూర్తి శక్తి అవసరం లేదు ఈ సమస్త సృష్టి నడపడానికి. సమస్త శక్తిలో ఉన్నటువంటి ఒక అంశ మాత్రం చాలు, ఆ అంశే విష్ణువు. ఆ విష్ణువుతోటే ఈ సమస్త సృష్టి యొక్క నిర్వహణ అనేటువంటిది జరగబడుతుంది. ఆ విష్ణువుకి మూలాన్ని నేనే అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవాను మనకు భగవద్గీతలో తెలియచేశారు. ఎందుకంటే నా అంశే అంటే నా స్పార్క్, నాలో ఉన్నటువంటి స్పార్క్ చాలు సమస్త సృష్టిని కూడా నడిపించేయడానికి అని చెప్పారు. అంటే ఆ స్పార్క్ మనకి మహావిష్ణువు రూపంలో ఈ సమస్త సృష్టిని కూడా నడిపిస్తున్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సో భౌతిక శక్తి అంటే ఈ త్రిగుణాలతో నడపబడుతున్నది, భగవంతుడు త్రిగుణాలకి ప్రభువు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం మళ్ళీ శ్రీమద్. జహ్యాసురం భావమిమం త్వమాత్మనః. జహ్యాసురం భావమిమం త్వమాత్మనః. సమం మనోదచ్చ న సంతి విద్విషః. సమం మనోద్వస్వ న సంతి విద్విషః. తే అజితాధాత్మనా ఉత్పతే స్థితాత్. తే అజితాధాత్మనా ఉత్పతే స్థితాత్. తద్ధి హ్యనంతస్య మహత్సమర్హణం. తద్ధి హ్యనంతస్య మహత్సమర్హణం. ప్రహ్లాదుడు పలికెను, తండ్రి నీ అసుర స్వభావము విడిచిపెట్టుము. హృదయమునందు శత్రుమిత్ర భేదభావము చూపక ఎల్లరి ఎడ మనస్సును సమముగా నుంచుము. నియంత్రింపబడినది తప్పుద్రవ పట్టినది అయినా మనస్సు కనను వేరొక శత్రువు ఈ జగత్తులో లేదు. ఎల్లరి ఎడ సమదర్శనం కలిగినప్పుడే ఎవడైనను భగవంతుని చక్కగా ఉపాసించుడి స్థితికి వచ్చిన వాడగును. చదువున ప్రభుజీ భాష్యం. భాష్యం మనస్సుని భగవచరణాల విందములపై స్థిరముగా నిలపనిదే దానిని నిగ్రహించుట సాధ్యపడదు. దీనిని గూర్చి అర్జునుడు భగవద్గీత 6:34 ఎందు ఇట్లు పలికెను. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బల బలవధృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయేరివ దుష్కురం. ఓ కృష్ణ, మనసు చంచలము కల్లోల పూర్ణమును దృఢమును మిగుల బలవత్తరము అయి ఉన్నది. దీనిని నిగ్రహించుట వాయువుని నిగ్రహించుట కన్నను కష్టతరమని నేను భావించుచున్నాను. కనుక మనస్సును భగవత్ సేవలో నియుక్తము కావించుడియే దాన్ని నిగ్రహించుట ఏకైక ప్రామాణిక విధానము. మనస్సు యొక్క భేదభావమును అనుసరించి మనము శత్రుమిత్రులను తయారు చేసుకుందము. కానీ నిజమునకు శత్రుమిత్రులనే వారే లేరు. పండిత సమదర్శిన సమహ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విషయము నెరుగుటయే భక్తి సామ్రాజ్యమున ప్రవేశించుటకు ప్రాథమిక విషయం. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రమాణం. ఓకే, సో మనసును నియంత్రించు, పలానవాడు శత్రువు పలానవాడు మిత్రుడు అనేటువంటి భేదభావం చూపద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా భౌతిక స్థాయిలో ఉన్నటువంటి ద్వంద్వాలు మాత్రమే, ఆత్మస్థాయిలో ఇలాంటి ద్వంద్వాలు ఉండవు. కాబట్టి తప్పుదోవ పట్టింది నీ మనస్సు, ఇప్పుడు నీ మనసుని కంట్రోల్ చేసుకో. సో అందరినీ సమానంగా చూడడం మొదలుపెట్టు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ప్రహ్లాదులు తన తండ్రికి. సో దీనికి మనకి మనసును నియంత్రించడము అంటే అంత సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. స్వయంగా అర్జునుడే చెప్పేశారు, ఏమన్నారు, నేను దేన్నైనా నియంత్రించగలను, చివరికి గాలిని బంధించమన్నా బంధించగలను, కానీ మనసును బంధించలేను అనే విషయాన్ని చెప్పారు. అంటే అర్జునుడికి ఎంత ఏకాగ్రత ఉంది అని అంటే అర్జునుడికి ఉన్నటువంటి ఏకాగ్రత తోటి తను మనసును కూడా నియంత్రించగలడు. కానీ అలాంటి అర్జునుడే నేను మనసును నియంత్రించలేను అనేటువంటి విషయం చెప్పారు. ఇది కూడా ఎప్పుడు చెప్పారు? మనకి 6వ అధ్యాయంలో చెప్పారు. 6వ అధ్యాయంలో కృష్ణుడు మనస్సును నియంత్రించడం కోసం పరమాత్మ మీద ధ్యానం చేయాలి అనేటువంటి విషయం చెప్పినప్పుడు చెప్పారు. అంటే మనము ధ్యానం చేస్తే మనసు నిగ్రహింపబడుతుంది అనేటువంటిది మనందరికీ కూడా
ఒక ఒక అపోహ. ఈ అపోహను తొలగించేశారు అర్జునుడు. ధ్యానయోగం మొత్తం తెలియజేసిన తర్వాత ఇలా చెయ్యాలి ధ్యానయోగం అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు అర్జునుడు ఇది నా వల్ల అయ్యే పని కాదు అన్నాడు. అర్జునుడు వల్లే కానటువంటి పనిని మనం అందరం చేద్దాము అని చెప్పేసి మనం అందరం కూడా ధ్యానం చేయడం మొదలు పెడుతున్నాం. కానీ మనసును నియంత్రించడం అనేటువంటిది ధ్యానంతో అయ్యేటువంటి పని కాదు. మనసును నియంత్రించాలి అంటే మనసులో భగవంతుడిని ప్రతిష్ఠించాలి, మనసులో భగవంతుడి గురికి సంబంధించినటువంటి ఆలోచనలతో నింపేయాలి. అంతేకాని ఎప్పుడైనా సరే భౌతికమైనటువంటి విషయాలను పోగొట్టాలి, భౌతికమైనటువంటి ఆలోచనలను పోగొట్టాలి, భౌతికమైనటువంటి కర్మలను వదిలేయాలి అని అంటే భౌతికమైనటువంటి కర్మల ప్లేస్ లో, భౌతికమైనటువంటి ఆలోచనల ప్లేస్ లో, భౌతికమైనటువంటి విషయాల ప్లేస్ లో ఆధ్యాత్మిక విషయాలని, ఆధ్యాత్మిక కర్మల్ని, ఆధ్యాత్మిక ఆలోచనల్ని తీసుకురావాలి. అప్పుడు ఆటోమేటిక్ గా భౌతికమైనవి బయటికి వెళ్ళిపోతాయి. అంతే తప్ప తీసేయాలి 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 అనుకుంటే పోవు. అంటే ఈ యోగులు చేసేటువంటి పని, అష్టాంగ యోగులు చేసేటువంటి పని ఏమిటి అంటే నియంత్రించాలి 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 అని అనుకుంటారు. కానీ భక్తులు ఏం చేస్తారు, నియంత్రించడం కాదు దాన్ని మళ్లించాలి అని అనుకుంటారు. అంటే ఆలోచనని భౌతిక విషయాల నుంచి తీసి ఆధ్యాత్మిక విషయాల వైపుకి మార్చాలి అనుకుంటారు భక్తులు. ఇది భక్తులకి యోగులకి మధ్య ఉన్నటువంటి తేడా. కాబట్టి భక్తి యోగం అందరికంటే, అన్ని యోగుల కంటే కూడా పరమ గొప్ప యోగి అనేటువంటి విషయాన్ని కృష్ణుడు తెలియచేశారు. ఎందుకంటే వాళ్ళ మనసు ఆటోమేటిక్ గా నియంత్రింపబడినట్టు, భగవంతుడు తప్ప వేరే ఆలోచన చేయనటువంటి వ్యక్తికి ఆటోమేటిక్ గా ఆయన యొక్క మనసు నియంత్రింపబడినటువంటి మనసే అది మనకి ఇక్కడ తెలియజేస్తారు. కాబట్టి మనసును నియంత్రించాలంటే ఏం చేయాలి, ఇప్పుడు హిరణ్యకశిపుడు భక్తుడు అవ్వాలి. సో ఇప్పుడు ప్రహ్లాదుడు ఏం చెప్తున్నారు, నువ్వు భౌతిక స్థాయిలో ఉన్నావు అందుకనే నీకు విష్ణువు శత్రువు అంటున్నావు, విష్ణువు భగవంతుడు కాదు అని అంటున్నావు, నువ్వే భగవంతుడివి అని అంటున్నావు, నన్ను చూసి నువ్వు శత్రుడు అనుకుంటున్నావు, మిగిలిన వాళ్ళు నీకు సంబంధించినటువంటి వాళ్ళందరూ నువ్వు మిత్రులు అనుకుంటున్నావు, ఎవరు మిత్రులు ఎవరు శత్రులు అనేటువంటి భేదభావం అనేటువంటిది ఆత్మస్థాయిలో ఉండదు. కాబట్టి ముందు నువ్వు మనసును కంట్రోల్ చేయి, అప్పుడు నువ్వు ఆత్మస్థాయికి వస్తావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం. నారాయణ మాతాజీ, దస్యూన్ పురాషన్ సవిజత్ స దష్ ధన్యు దస్యూస్ పురాషన్ విజిత్య లుంపతో. హరే కృష్ణ ప్రభు. దస్యున్ పరాశన్ న విజిత్య లుంపతో మన్యంత ఏకే స్వజితాదిశో దశ మన్యంత ఏకే స్వజితాదిశో దశ దశ ఆత్మనోజ్ఞస్య సమస్య దేహినాం జితాత్మనోజ్ఞస్య సమస్య దేహినా సాధో స్వమోహ ప్రభువ కుతః పరే సాధో స్వమోహ ప్రభావ కుతః పరే. పూర్వకాలమున నీ వంటి పలువురు మూర్ఖులు దేహమనేటి ధనమును కొల్లగొట్టడి ఆరుగురు శత్రువులను జయింపకుండను దశ దిశల యందరి శత్రువులందరినీ జయించితిమని తలచుతూ గర్వితులై ఉండేది. కానీ మనుజుడు ఆ ఆరుగురు శత్రువులను జయించి సకల జీవుల యొక్క సమదర్శి అయి ఉన్నచో అతనికే శత్రువులే ఉండరు. శత్రువులనే విషయము అజ్ఞాని అయిన వాని కల్పనము మాత్రమే. చదవమంటారు భాష్యం. విగ్రహము లేనట్టి మనసు మరియు పంచేంద్రియములే తన శత్రువులని ఎరగగా ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడు తాను శత్రువులను జయించి తినని తలుచుచుండును. ఈ జగత్తులో ప్రతి ఒక్కడు ఇంద్రియములకు దాసునిగా నైనాడు. ఆదిలో ప్రతి ఒక్కడు కృష్ణదాసుడే, కాని అజ్ఞాన వశమున అతడు ఈ విషయమును మరిచి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములచే మాయ సేవ యందు నేకుడగును. నిజమునకు ప్రతి ఒక్కడు ప్రకృతి నియమముల పరిణామంపై ఆధారపడియే ఉన్నాడు. అయినను అతడు తన్ను తాను స్వతంత్రునిగాను సకల దిక్కులను జయించిన వానిగాను భావించును. సారాంశమేమనగా తనకు పలువురు శత్రువులు ఉన్నారని తలచువాడు అజ్ఞానియే, కాని కృష్ణ భక్తి భావన ఎందున్న వాడు నిగ్రహము లేనట్టి మనస్సు ఇంద్రియాలే శత్రువులు గాని వేరే శత్రువులు లేరని చక్కగా నెరిగింది. హరే కృష్ణ దండోత్తరం. సో మనందరం కూడా భౌతిక స్థితిలో మన శత్రువులు ఉన్నారు అని చెప్పేసి శత్రువుల మీద పోరాటం చేసి శత్రువులు జయించాము అనేటువంటి ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనలో ఉన్నటువంటి శత్రువులను మనం జయించాలి అనేటువంటి విషయం ప్రహ్లాదుడు చెప్తున్నారు. మనలో ఆరు శత్రువులు ఉన్నారు. ఎవరు ఆరు అనర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన శత్రువులు.
సో కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని ఇవన్నిటిని జయించినప్పుడు నిజమైనటువంటి శత్రువులను జయించినట్లు. ఎప్పుడైతే మనము ఈ శత్రువులను జయిస్తామో అప్పుడు మనకి బాహ్యంగా శత్రువులు ఉండరు. ఇంకా మనకి బయట భౌతికంగా శత్రువులు కూడా ఎవరు ఉండరు. మనకి ఇవన్నీ పోయినప్పుడు మనం ప్రతిదీ కూడా మిత్రుడుగానే భావిస్తాం. అందరినీ పరమాత్మ నిలుస్తున్నటువంటి పరమాత్మ నిలయంగా భావిస్తాం. అన్ని ఏ శరీరాన్ని చూసినా, ఏ భౌతికమైనటువంటి శరీరాన్ని చూసినా కానీ అది ఒక భగవంతుడు నివసించేటువంటి మందిరంగా భావిస్తాం. అలాంటప్పుడు మందిరం మీద ఎవరు దాడి చేస్తారు? మందిరాన్ని చూసి ఎవరు శత్రువు అని అనుకుంటారు? ఎవరు అనుకోరు. భగవంతుడు మనలో ఉన్నారు పరమాత్మ రూపంలో. అంటే మన శరీరము ఒక దేవాలయము. ఎప్పుడైతే మనం అందరి శరీరాలను చూసి దేవాలయం అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనకి ఎవరు శత్రువులు ఉండరు, అందరూ మిత్రులే. కాబట్టి ఈ భావం నుంచి నేను శత్రువుని లోపల శత్రువులను జయించకుండా బయట శత్రువులను జయించేసి నేను ఏదో గొప్పగా సాధించాను అని చెప్పుకోవడం కాదు, ముందు నువ్వు నీ యొక్క అనర్థాలను జయించు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ప్రహ్లాద్. ఇక్కడ వరకు ప్రహ్లాదుడు మాట్లాడారు తండ్రిని మూర్ఖుడు అన్నారు, అందుకనే బయట శత్రువులను జయించాలనే ప్రయత్నం చేస్తున్నావు, లోపల శత్రువులను జయించినప్పుడు బయట శత్రువులు ఎవరు ఉండరు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత ఇవి ఎన్ని మాటలు విన్నటువంటి హిరణ్యకశిపుడు ఏం మాట్లాడతాడో రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మదర్జీ. శ్రీ కృష్ణ పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మదర్జీ.